బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. నేరాల కట్టడికి అనంతపురం పోలీసులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని శివారు కాలనీలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు డ్రోన్లలో నిఘా పెట్టారు. నేరాల నిర్మూలనకు డ్రోన్లను పోలీసులు వినియోగిస్తూ ఉన్నారు. దీంతో డ్రోన్లతో నిఘా పెట్టడంతో మందుబాబుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటి వరకు అనంతపురం పోలీసులు 4 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశారు. మనల్లెవరు చూస్తారులే, ఎవరేం చేస్తారులే అనుకునేవారు బీ అలర్ట్గా ఉండాలని నెటిజన్లు అంటున్నారు. కాగా శివారు ప్రాంతాల్లో డ్రోన్లతో పోలీసులు నిఘా పెట్టారు. మందుబాబులు, జూదదారులు పరుగులు పెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ను మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, పద్మ, నేరాల కట్టడిలో ఎప్పుడు ముందుండే అనంతపురం పోలీసులు ఒక వినూత్నంగా ఒకటి అయితే ఆలోచించారని అయితే చెప్పవచ్చు. అయితే నేరాల కట్టడికి పూర్తిగా వినూత్న పద్ధతిలో అనంతపురం పోలీసులు ఆలోచించారు. అయితే అనంతపురం శివారు ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయని కంప్లైంట్లు రావడంతో ఒక వినూత్న ప్రయత్నానికి అయితే నాంది పలికారు. అయితే డ్రోన్ల ద్వారా అసాంఘిక కార్యకలాపాలన్నీ పూర్తిగా అరికట్టాలనే ఉద్దేశంతో నిన్నటి రోజున వినూత్నంగా అనంతపురం శివారు ప్రాంతంలో డ్రోన్లను అయితే పోలీసులు పంపించడం జరిగింది. ఈ డ్రోన్లు ఒక్కసారిగా అనంతపురం శివారు ప్రాంతంలో తిరిగేపాటికి అక్కడ ఉన్న మందుబాబుల్లో ఒక్కసారిగా వాళ్ళు అలజడి లేగినట్టే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మందుబాబులు అక్కడ మందు దాగుతున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా డ్రోన్లు కనిపించినప్పటికీ వాళ్ళు అక్కడి నుంచి పరుగులు తీస్తున్న వీడియోలు చక్కర్లు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ముఖ్యంగా ఇలాంటి వాటిని ఎప్పుడు అనంతపురం పోలీసులు ముందుంటారని అయితే చెప్పవచ్చు. అయితే ఒకసారిగా డ్రోన్ల కలకలం లేపడంతో అలాగే మందుబాబులు, జూదర్లు ఒకసారిగా పురవీధుల్లో, అనంతపురం పురవీధుల్లో పరుగులు తీస్తున్న సంఘటన అయితే మనం స్పష్టంగా వీడియోల్లో చూడవచ్చు. అలాగే ఇప్పటికే అనంతపురం పోలీసులు మొత్తానికి సెల్ఫోన్ల దొంగతనం కేసులో కానీ ఇప్పటికే చాలా రకాలుగా అనంతపురం పోలీసులు వినూత్నంగానే ఆలోచించి నేరాల కట్టడికి ఇప్పటికే కట్టడికి పూర్తిగా అడ్డుకట్ట వేశారనైతే చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు అనంతపురం శివారు ప్రాంతంలో ఒకటే ఒక మందుబాబులు అలచలు చేస్తున్నారు. అదే మందు తాగిన మైకంలో చాలామంది కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాడుతున్నారని కంప్లైంట్లు రావడంతో ఒకసారి అనంతపురం పోలీసులు నిన్నటి రోజున డ్రోన్లు ప్రయోగించారు. అలాగే ఇప్పటికే మనం ఎస్పీ గారిని ఒకసారి అయితే దీనిపైన అడగడం తెలిసింది. ఎస్పీ గారు ఇప్పటికే అనంతపురం పరిసర ప్రాంతాల్లో, అనంతపురం జిల్లాలో ఇలాంటి కార్యకలాపాలు జరగకూడదు అనేది ముఖ్య ఉద్దేశం అని అయితే తెలిపినట్టు తెలుస్తుంది. అయితే మునుముందు కూడా ఇంకా చాలా అంటే ఎటువంటి నేరాలు జరగకోకుండా అయితే మేము కట్టడి చేస్తామని అయితే అనంతపురం ఎస్పీ గారు అయితే ఇప్పటికే ధీమా వ్యక్తం చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మమ్మల్ని ఎవరు చూస్తారులే, మనం ఎక్కడైనా మందు తాగచ్చలే దాన్నే ఉంది అనుకునే వారికి జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు అంటున్నారు. అలాగే ఇప్పటికే 4 ఓపెన్ డ్రింకింగ్ కేసులు కూడా పోలీసులు అయితే నమోదు చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ పరిణామాలతో ఒక్కసారిగా మందుబాబుల గుండెల్లో గుబులు రేపినట్లయితే తెలుస్తుంది పద్మ. అయితే వినూత్నంగా జిల్లా కేంద్రంలో శివార్లలో ఈ డ్రోన్ కెమెరాలతో ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారో అదేవిధంగా మందుబాబులు కానీ, జూదం కానీ ఇలా శివారు ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారో, వారందరి మీద ప్రత్యేక నిఘా పెట్టారు, సరే బాగానే ఉంది. అయితే డ్రోన్ల ద్వారా పెట్టిన ఈ నిఘాపై ఎలాంటి స్పందన ప్రజల నుంచి వస్తుంది? ఇప్పటికే 4 ఓపెన్ కేసులు నమోదు చేశామని చెప్తున్నారు. మునుముందు కూడా ఇదే విధంగా జరిగే అవకాశాలని, ఒకవేళ ఇది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రొసీజర్ ఫాలో అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అయితే అనంతపురం ఎస్పీ గారు తెలిపిన వివరాల ప్రకారం అయితే పరిసర ప్రాంతాల్లో కానీ, జిల్లాల కేంద్రంలో కానీ, ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదన్న ఒక ప్రయత్నంలోనే డ్రోన్లు ప్రయోగించాము. ఈ డ్రోన్లు ప్రయోగం అనేది కొంచెం మన సత్ఫలితాలు అయితే ఇచ్చింది. అంతే, ఎక్కడ పడితే అక్కడ మందు తాక్కోకుండా, ఎక్కడ పడితే జూదాలు కానీ ఇట్లా అసాంఘిక కార్యకలాపాలకి కనీసం ప్రజలకి భయం అనేది ఇలాంటి ప్రయత్నిస్తే భయం అనేది కలుగుతుంది. అలాంటివి పూర్తిగా అరికట్టడం టైం పట్టచ్చు, కాకపోతే ప్రస్తుతానికైతే కొంత మేరకైతే అరికట్టవచ్చు అనేది అయితే వారి దృఢనిశ్చయంతో ఉన్నారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే అనంతపురం పైలట్గా అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే రాబోయే కాలంలో మొత్తం మీద రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ప్రయోగించే ఇట్లా డ్రోన్ల ద్వారా నిఘా పెట్టే పరిస్థితులు అయితే ముందు కనిపిస్తున్నాయి. అయితే ఇది సత్ఫలితాలనే ఇచ్చిందని చెప్పవచ్చు. అయితే ఒక రోజులోనే కొంచెం మార్పు అంటే అక్కడ మనం విజువల్లో చూడొచ్చు, అక్కడ భయంతో పరిగెడుతున్న సంఘటనలు అయితే కొంతమంది రహస్యంగా మందు తాగాలనుకుంటారు. అలాంటి వారికి పూర్తిగా ఇది ఒక చెంపపెట్టే అని చెప్పవచ్చు. అయితే రాబోయే కాలంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయని అయితే నిపుణులు అంటున్నారు. థ్యాంక్ యూ విజయ్.